నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ డాక్టర్ వాణి దేవులపల్లి గారు రచించిన క్షమయా దరిత్రి కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ గదిలో గంట చప్పుడికి నిద్ర నుంచి మెలకు వచ్చింది జలజకి విసుగ్గా అటు పక్కకు తిరిగి పడుకుంది అబ్బబ్బా ఆదివారం కూడా ప్రశాంతంగా నిద్రపోనియకుండా ఈ పూజలేమిటో అత్తగారిని విసుక్కుంది జలజ ఒక్కసారి మెలకు వచ్చిందంటే మళ్లీ ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు ఇక లాభం లేదనుకుంటూ లేచింది జుట్టు ముడివేసుకుంటూ నైటీలో మెట్లు దిగుతున్న జలజకు హాల్లో వరుసగా నిలబడిన వంట మనిషి డ్రైవర్ సహా పనివాళ్లందరికీ హారతి చూపిస్తున్న అత్తగారు కనిపించింది వాళ్లంతా ఎంతో వినయంగా ముందుకు వంగి భక్తితో ఆ హారతిని కళ్ళకద్దుకుంటున్నారు అత్తగారిని వెనక నుండి ఒక్క క్షణం అలానే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది జలజ పెసర రంగుకి మెరూన్ కలర్ హంసల జరీ బోర్డర్ చీరలో మెరిసిపోతోంది తలారా స్నానం చేసి వదిలేసిన పొడవాటి జుట్టు చివర ముడి మొహాన ఎర్రటి కుంకుమ బొట్టు జీవం ఉట్టిపడే కళ్లకు సన్నని కాటుకరేక ఎర్రని ఏడు రాళ్ల ముక్కు పొడక చెవులకు అంత ఎర్రరాళ్ల కమ్మలు ఆమె మేనిచాయతో పోటీ పడుతూ మెడలో మెరిసిపోతున్న బంగారు చంద్రహారం అరవై ఐదేళ్ల వయసులో అత్తగారు దరిద్రీదేవి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అందాన్ని తనే పోతపోసుకుందా అన్నట్టుంది తను కూడా అందంగానే ఉంటుంది అయినా అత్తగారి అందం ఒక్క క్షణం ఆమెను అసూయపడేలా చేసింది బ్రష్ చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కోడలికి కాఫీ ఇస్తూ నువ్వు తలస్నానం చేసిరా జలజ ఈరోజు ముక్కోటి ఏకాదశి ఆదివారం కూడా కలిసొచ్చింది నవ్వుతూ అంటున్న అత్తగారిని చూస్తే చిరాకేసింది జలజకి అక్కడే దేవుడు గది ముందు మీద కూర్చొని చేసుకుంటున్న ఎనభై ఏళ్ల అత్తగారి అత్తగారు ఒక్క క్షణం వెనక్కి తిరిగి జలజ వైపు అభావంగా చూసి మళ్లీ జపంలో నిమగ్నమయ్యారు ఏదో అనబోయి మామగారిని చూసి నిశ్శబ్దంగా ఉండిపోయింది జలజ నువ్వెలాగూ గురించి పూజలు చేస్తావుగా దరిత్రి ఇక సెలవు రోజు కోడల్ని కూడా పూజలు అని హడావిడి చేసి ఇబ్బంది పట్టడం ఎందుకోయ్ అన్నారు చేతిలో కాఫీ నెమ్మదిగా సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న జలజను ఎలా ఉందమ్మా కాఫీ పంచదార సరిపోయిందా రోజూ అడిగే విషయమే అయినా అత్తగారి గొంతులోని ఆత్మీయతకు ఒక్క క్షణం కరిగిపోయి అమృతంలా ఉంది అనాలనుకుంది కాని మళ్లీ అహం అడ్డొచ్చి పర్లేదు అంది మామగారు దరిత్రి ఒకసారి రా రాతల్లి నా పూజ అయిపోయింది అని పిలవటంతో ఒక్క పరుగున ఆవిడ వద్దకు వెళ్లి ఆమె చెయ్యి పట్టి లేపుతూ జాగ్రత్త నా భుజం మీద వేయండి అత్తయ్యా అని పద్దిలంగా ఆమెను గదిలోకి నడిపించుకుంటూ వెళుతున్న అత్తగారిని కళ్ళప్పగించి వింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది జలజ నీ పూజ కూడా అయిపోయింది కదా కాస్త కళ్ళుప్పు తీసుకురా నీకు దిష్టి తీస్తాను అన్నారు బామ్మగారు ఎందుకో కొత్తగా పెళ్లై ఆ ఇంట్లో అడుగుపెట్టిన తనకంటే కూడా ఆమె తన అత్తగారికి అంత ప్రాధాన్యమివ్వడం నచ్చలేదు జలజకు ఇంతలో బయట నుంచి మాటలు వినిపించాయి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చానన్నయ్యా ఇక్కడి దాకా వచ్చాను కదా ప్రసాదమిచ్చి మిమ్మల్ని అందర్నీ చూసి వెళ్దామని వచ్చాను అంటుంది మామయ్య గారి చిన్న చెల్లెలు నిర్మల వదిన ఏం చేస్తుందన్నయ్యా అంటూ డైనింగ్ హాల్లో కూర్చున్న తనను పట్టించుకోకుండానే గదిలోకి వెళుతున్న నిర్మలను చూస్తే ఒళ్ళు మండిపోయింది జలజకు అమ్మా నిర్మల బాగున్నావా అంటూ గది బయటకు వచ్చిన దరిత్రీదేవి తన పాదాలకు నమస్కరిస్తున్న ఆడపడుచును అక్కున చేర్చుకుంది ఒక్కదానివే వచ్చావా నిర్మల మా తమ్ముడు రాలేదా అటూ ఇటూ చూస్తూ నవ్వుమోహంతో అడుగుతున్న అత్తగారి వైపు చూసిన జలజ అక్కడ్నుంచి లేచి వెళ్లబోబోయింది నువ్వు రావటం జలజ గమనించినట్టు లేదు అంది బాగున్నావా జలజ నిర్మల ఎందుకో మొక్కుబడిగా అడిగినట్టు అనిపించింది తలూపి అక్కడి నుంచి వెళ్లిపోయింది జలజ ఆంధ్రా బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తుంది అందమైంది తెలివైంది తన పనితనంతో పై అధికారుల మెప్పు గుర్తింపు పొందిన అధికారిని కానీ ఇంట్లో ఇలా ఏ ప్రాధాన్యము గుర్తింపు లేకపోవడం ముఖ్యంగా అత్తగారికున్న ఇంపార్టెన్స్ ముందు తను వెలతెలపోవడం దాన్ని తట్టుకోవడం జలజ వల్ల కావడం లేదు ఇదే విషయం తన చిన్ననాటి స్నేహితురాలు అయిన స్త్రీలతతో పంచుకుంది ఇంట్లో అందరూ బాగా చూసుకుంటున్నారు కదా ముఖ్యంగా మీ ఆయన ఇంటి పెత్తనం అధికారాలు నీ చేతికి రావాలంటే రాత్రికి రాత్రే వచ్చేయువు కొంతకాలమైనా బరువులు బాధ్యతలు మోయాలి కష్టనష్టాలు భరించాలి దానికెంతో ఓర్పు కావాలి నువ్వు కొంచెం ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది ఇప్పుడు మీ అత్తగారు పొందుతున్న ఆ గౌరవం ఆ స్థానం ఆవిడ ఎన్నో ఏళ్లు తన అనుభవాలతో సంపాదించుకొని ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటారనే విషయం అయినా నువ్వు పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టి ఎంతో కాలం కాలేదు అప్పుడే నీకంత తొందర ఎందుకు బ్యాంక్లో మంచి పొజిషన్లో ఉన్నావు మళ్లీ ఇంటి బాధ్యతలు కూడా ఇప్పుడే నెత్తినేసుకోవడం ఎందుకు నీకు అవసరమా చెప్పు లైఫ్ ఎంజాయ్ చేయవే నిజానికి నేను నీలాగనే అత్తారింట్లో ఉమ్మడి కుటుంబంలో ఇన్సెక్యూర్గా నాకు ఎలాంటి ఐడెంటిటీ లేదనే బాధపడేదాన్ని అప్పుడు మా అమ్మ ఇదిగో ఇప్పుడు వచ్చు నేను నీకు చెప్పినట్టుగానే చెప్పి నా కళ్ళు తెరిపించింది అప్పటినుంచి మా అత్తగారికి ఇవ్వాల్సిన గౌరవం మా అత్తగారికి ఇస్తాను ఇంట్లో నాకు ఇష్టమైనట్టుగానే పనులు జరిగేలా చూస్తాను ఇది ఓ అందమైన అధికారమే కదా శ్రీలత మాటలు వినడానికి బాగున్నట్టే అనిపించినా గాని ఎందుకో జలజకు రుచించలేదు ఒకవేళ నిజంగా శ్రీలత అన్నట్టు తను తన అత్తగారిని చూసి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వట్లేదు కదా ఆమె అందం ఆకర్షణ మాట తీరు మంచితనం మామగారి పట్ల కోడలిగా ఆమెకున్న విధేయత ఆడపడుచుల పట్ల చూపించే ఆదరణ మరుదుల పట్ల ఉన్న అభిమానం గారి కనుసన్నలలో మెలుగుతూ పనివాళ్ల మీద చూపించే సానుభూతి ఇంట్లో అందరికీ తలలో నాలుకల ఆ మాటకొస్తే తనను ఎంతో ఆత్మీయంగా ప్రేమగా చూసుకుంటారు ఒకవేళ తనది అసమాన ప్రేమాస్పద హృదయమేమో ఏది ఏమైనా ఆవిడని అటు వాళ్ళ అత్తగారు దరిత్రీ అంటూ ఇంతెత్తు మాణిక్యంలా చూసుకోవడం ఆడపడుచులు మరుదులు వదినా వదినా అంటూ ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తూ ప్రతి పనిలో ఈమె సలహా తీసుకోవడం కెనడాలో ఉన్న పెద్ద కొడుకు పెద్ద కోడలు ప్రతిరోజు వీడియో కాల్లో నవ్వుతూ ముచ్చడించడం శ్రీరామ్ కూడా ఇంట్లో ఉన్నంతసేపు అమ్మ అమ్మ అంటూ ఆమె వెంటే తిరగడం పనివాళ్లంతా పెద్దమ్మగారు అంటూ ఆమె పట్ల ఎంతో గౌరవంతో వినయంగా ప్రవర్తించడం మామగారు కూడా ప్రతి చిన్న విషయం దరిత్రి అంటూ ఈవిడకు చెప్పే చేయడం తను భరించలేకపోతుంది అయినా శ్రీరామ్ పెళ్లికి ముందే తనకు చెప్పాడు అన్నయ్య కెనడాలో సెటిల్ అయ్యాడు అమ్మ నానమ్మ మనందరం కలిసే ఉంటామని అదే విషయం అమ్మతో చెప్పినప్పుడు నువ్వు అసలే ఉద్యోగస్తురాలివి ఇంట్లో పెద్దవాళ్లుంటే నీకు కూడా సహాయంగా ఎంతో ధైర్యంగా ఉంటుందిలే అని సపోర్ట్ చేసింది అప్పుడు తను ఓకే అంది అప్పుడు తనకు తెలియలేదు కానీ తనకు ఇప్పుడు ఎంత ప్రత్యక్షంగా అది ఎంత భరించలేనిదిగా ఉంటుందో అర్థమవుతుంది ఇంట్లో తన ఉనికిని తెలియజేయాల్సిందే అనుకుంది తను చేసేది ఏదైనా చాలా జాగ్రత్తగా చెయ్యాలి అనే విషయం కూడా అర్థమైంది జలజకు ఏంటోయ్ ఒక్కదానివే కూర్చొని ఏలోకంలో విహరిస్తున్నావు కళ్ల ముందు చిటిక వేసి అడుగుతున్నాడు శ్రీరామ్ ఎంతసేపైంది వచ్చి ఉండు కాఫీ తెస్తాను అంది జలజ ఆఫీసు నుంచి రాగానే అమ్మ తన చేతులతో అమృతం లాంటి కాఫీ ఇవ్వడం మనకు అలవాటే కదా కళ్ళెగరేసి చిత్రంగా నవ్వి నువ్వు ఇలా రావోయ్ నా పక్కన కూర్చొని కబుర్లు చెప్పు చాలు తన చెయ్యి పట్టి లాగుతూ అంటున్న శ్రీరామ్ వైపు చూసి నవ్వుతూ లేచి వచ్చి అతని పక్కన కూర్చుంది జలజ ఇంకా ఎంతకాలం అత్తయ్యను ఇలా ఇబ్బంది పడతావు కాఫీ ఇవ్వడం లాంటి చిన్న పనుల దగ్గర నుంచి వాళ్ళ అత్తగారిని చూసుకునే పనుల వరకు అన్నీ ఆవిడే చేయాల్సి వస్తుంది నీ నీ పనులు కొన్ని నాకు నాకొదలే ఇప్పుడు నేను వచ్చాను కదా నీ లైఫ్లోకి ఈ ఫ్యామిలీలోకి సాధ్యమైనంత మృదువుగా ఉండేటట్టు చూసుకుంది తన యాక్షన్ తన నటనకు తనను తానే అభినందించుకుంది రియాక్షన్ కోసం శ్రీరామ్ వైపు చూసింది ఓ రియల్లీ అమ్మకు హెల్ప్ చేస్తున్నందుకు భార్య చేతిలో చెయ్యేసి ప్రేమగా నొక్కుతూ అన్నాడు శ్రీరామ్ జవాబుగా భర్త భుజంపై తల ఆనించి మధురంగా నవ్వింది జలజ బ్యాంకు నుండి ఇంటికి వచ్చిన జలజ బయట వాష్ బేసిన్ దగ్గర బళ్ళున వాంతి చేసుకోవడం గమనించిన మామగారు దరిత్రి అని కోడల్ని కేకేసింది ఏంటత్తయ్యా అంటూ హడావిడిగా వచ్చిన కోడలితో అదుగో నీ కోడలు బయట బళ్ళు బళ్ళున వాంతులు చేసుకుంటుంది నువ్వు నానమ్మవ్వ కాబోతున్నావన్న తీపిికబురు చెప్తుందేమో చూడు కాస్త చివరి మాటలు గొంతు తగ్గించి అంటూ ముసిముసిగా నవ్వుతోంది మామగారు అవునా అయ్యో జలజ బ్యాంకు నుంచి వచ్చిన విషయమే నేను గమనించలేదత్తయ్య అంటూ కోడల దగ్గరికి పరుగున వెళ్లింది దరిత్రీదేవి అప్పటికే కళ్ళు మొహం ఎర్రగా కందిపోయి నీరసంగా ఉన్న జలజతో ఏంటమ్మా ఒంట్లో బాగోలేదా అని అడిగింది ఏం లేదండి నిన్న హోటల్ హోటల్కి వెళ్లాను కదా బయట ఫుడ్ సరిపడినట్టుంది అజీర్ణం చేసింది అని చెప్పింది ఉండు ఇలారా అంటూ కోడలి చేయి పట్టి తీసుకొచ్చి డైనింగ్ హాల్లో కుర్చీలో కూర్చోబెట్టి తన కొంగుతో జలజమోహం తుడిచింది దరిత్రీదేవి గబగబా గుప్పెట్లో కళ్ళుప్పు తెచ్చి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ దిష్టి తీసింది కాస్త పంచదారతో జీలకర్ర కలిపివు దరిత్రి అమ్మాయికి వికారం తగ్గిపోతుంది లోపల నుండి అత్తగారు చెప్పడంతో గబగబా ఆవిడ చెప్పినట్టు చేసి మంచినీళ్లు తెచ్చిచ్చింది వామ్మో ఎంత హడావిడి ఇంత చిన్న విషయానికి అని మనసులోనే చిరాకుపడిన జలజ లేచి పైకెళ్లిపోయింది తన గదిలోకి మామగారు ఊహించినట్టుగానే జలజ తప్పింది మూడో అని తెలియగానే ఇంట్లో వాళ్ల ఆనందానికి లేకుండా పోయాయి ఆఫీస్ పని మీద టూర్కి వెళ్లిన శ్రీరామ్ వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు ఈ శుభవార్త తెలిసిన దరిత్రీదేవి సంతోషానికైతే పట్టబగ్గాలు లేవు కోడల్ని ఇంకా అపురూపం చేయసాగారావిడా గర్భసంచి బలహీనంగా ఉంది బెడ్రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పటంతో ఎంతో టెన్షన్ కు గురయ్యారు దరిత్రీదేవి మామగారు కాని అంతగా భయపడాల్సిందేమీ లేదని విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని డాక్టర్ చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నారంతా దరిత్రీదేవి ఈ విషయం శ్రీరామ్కు చెప్పటంతో ఇక్కడే ఉంటే తోచడం లేదని బ్యాంకుకు వెళ్తానంటుందేమో అని భయపడి లీవ్ పెట్టించి దగ్గరుండి భార్యని వాళ్ల పుట్టింట్లో దింపొచ్చాడు శ్రీరామ్ మధ్య మధ్యలో కోడలికి అన్ని రకాల పలహారాలు స్వీట్సు చేయించి పట్టుకెళ్లి పుట్టింట్లో ఉన్న జలజను చూసొస్తున్నారు దరిత్రీదేవి తాము ఘనంగా చేసిన సీమంతానికి అత్తగారు ఆడపడుచులు రకరకాల స్వీట్లు పలహారాలతో కూతురికి కంచి పట్టు చీరలు బహుమతిగా ఇవ్వడం చూసి వాళ్ల అపురూపానికి చూపించే ఆప్యాయతకు ఆనందంతో నోటమాట రాలేదు జలజ తల్లి సుశీలమ్మకు కూతురు అదృష్టానికి మురిసిపోయారు త్వరలోనే పండంటి పాపాయికి జన్మనిచ్చింది జలజ వాళ్ళింటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోయారు దరిత్రీదేవి బారసాల కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు జలజ పుట్టింటి వాళ్లు పాపాయికి మూడో నెల రాగానే మంచి రోజులు చూసుకొని వచ్చి మళ్లీ డ్యూటీలో చేరింది జలజ పాపాయి పనులు చూసుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక ఆయాను పెట్టినా పాపాయి పనులన్నీ ఎక్కువగా దరిత్రీదేవే చూస్తున్నారు ఆమెకు బాగా అలవాటయ్యింది ఎంతగా అంటే దరిత్రీదేవి ఉంటే జలజ దగ్గరికి కూడా వెళ్లట్లేదు తన పాపాయి తనకు దూరం అవుతుందని బలమైన భావన జలజను తెలియని భయానికి లోన్ చేస్తుంది అత్తగారి పట్ల అసహనానికి గురిచేస్తుంది ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం దూరంగా ఉంచటమే ఏకైక పరిష్కారంగా తోచింది జలజకు అనుకున్నదే తడవుగా ఆ ఇంటికి దగ్గరగా ఎప్పుడో శ్రీరామ్ కొన్న ఫ్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి పథకం రచించింది ఆమె మనసులో రూపుదిద్దుకున్న మరో ఆలోచన గురించి ఏమాత్రం తెలియని శ్రీరామ్ ఇప్పుడున్న ఇల్లు సరిపోవడం లేదని ఎవరైనా ఎక్కువ అతిథులు వస్తే ఇబ్బందిగా ఉందని చిన్న చిన్న కుటుంబ ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి కూడా అనువుగా లేదని చెప్పిన భార్య మాటల్లో నిజం ఉండటంతో అన్ని హంగులతో ఇల్లు కట్టడానికి తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో ఈ విషయం మాట్లాడతాను అని మాటిచ్చాడు అన్నట్టుగానే వారితో మాట్లాడిన శ్రీరామ్ ఈ విషయంలో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో మంచి రోజు చూసి ఇంటి పనులు మొదలుపెట్టాడు ముందే ఇల్లు కట్టడం పూర్తి కావడం గృహప్రవేశం అయిపోవడం జరిగింది దరిత్రీదేవి దంపతులు పీటల మీద కూర్చొని లక్ష్మీ పూజ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించగా గృహప్రవేశం బంధువుల కోలాహలంతో ఘనంగా సందడిగా జరిగింది అప్పటికే కోడల మాటల ద్వారా ఆమె ప్రైవసీని కోరుకుంటుందని గ్రహించిన దరిత్రీదేవి అదేంటమ్మా అంత పెద్ద ఇల్లు అన్ని సౌకర్యాలతో కట్టించి మిమ్మల్ని ఇక్కడ ఉంచడానిక కోపంతో అంటున్న అతని కళ్ళు ఎర్రబడి ముక్కు పుటాలు అదురుతున్నాయి మిమ్మల్ని వదిలి మేం వేరుగా వెళ్లిపోవడమేంటి అయితే మేం కూడా వెళ్లం ఎక్కడున్నా అందరం కలిసే ఉందాం మొండిగా అంటున్న శ్రీరామ్ దగ్గరకు వచ్చి సమాధానంగా దరిత్రీదేవి ఈ ఇల్లు నాయనమ్మకు అలవాటైపోయింది కొత్త ఇంటికి వస్తే ఆవిడ ఇబ్బంది పడుతుంది అయినా మీరు వేరుగా ఎక్కడికెళ్తున్నారు నాన్న పదిళ్ల అవతల ఉన్న ఇల్లు మనకి దూరమా రోజు మీరు రావచ్చు మేము రావచ్చు అన్ని సౌకర్యాలతో చక్కగా కట్టుకొని శాస్త్రోత్తంగా పూజలు చేసిన ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేయాలిరా నాన్న అంటూ కొడుకు నొప్పించింది తల్లి బలవంతం మీద అయిష్టంగానే భార్యా పాపాయితో కొత్త ఇంట్లోకి మారాడు శ్రీరామ్ దరిత్రీదేవి వచ్చి కొత్త ఇంట్లో సామాన్లన్నీ దగ్గరుండి సర్దించి వెళ్లారు జలజ తన ఇష్టాలకు అనుగుణంగా అధునాతన ఫర్నిచర్ తో ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకుంది తన పాచిక పారినందుకు జలజకు చెప్పలేనంత సంతోషంగా ఉంది ఇది తన ఇల్లు అనే భావన ఆమెను తన్మయత్వానికి గురిచేస్తుంది ఇక తమ చిన్న కుటుంబానికి ఆనందంగా హాయిగా కావలసినంత ప్రైవసీ ఈ ఆలోచన జలజను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఉద్యోగరీత్యా నెలలో సగం రోజులు టూర్లకెళ్లే శ్రీరామ్కు ఇంకా కొత్త ఇంట్లో అలవాటు కావడం కష్టంగా ఉంది లంకంత ఇల్లు పనివాళ్లు వంటావిడ ఆయా వాచ్మెన్ ఉన్నా కూడా అంత పెద్ద ఇంట్లో శ్రీరామ్ లేనప్పుడు పాపాయితో బిక్కుబిక్కుమంటూ భయం భయంగానే గడుపుతుంది జలజ పైగా ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి క్రమక్రమంగా శ్రీరామ్ ప్రవర్తనలో మార్పును గ్రహించింది జలజ మనిషిలో ఇదివరకు ఉత్సాహంగాని కళగాని లేవు ముఖ్యంగా తన పట్ల అతను ముభావంగా ఉండడం జలజను బాధిస్తోంది తనను ఎంతగానో ప్రేమగా చూసుకునే శ్రీరామ్ ఇలా మారిపోవడం జలజ భరించలేకపోతుంది పైగా ఏ వ్యసనాలు లేని శ్రీరామ్ అప్పుడప్పుడు ఇంటికి తాగిరావడం కూడా ఆమెను కలవరపరుస్తుంది ఇదిలా ఉంటే అత్తగారింట్లో అందరితో ఆమె సంబంధాల్లో పెద్దగా మార్పు లేకుండా తన కోరికను అర్థం చేసుకుని తనకు అనుకూలంగా తన భర్త శ్రీరామ్కు నచ్చజెప్పి తనపైన ఎలాంటి అపవాద రాకుండా సమస్యను తేలిగ్గా పరిష్కరించిన అత్తగారి పట్ల మనసులో కొంతమేర గౌరవ భావన కృతజ్ఞత ఏర్పడ్డాయి జలజకు పైగా పనిలోకి ఆయా రాయనప్పుడల్లా ఆయన అత్తగారి దగ్గరే వదిలి బ్యాంకుకు వెళుతుంది ఆ రోజు కూడా ఆయాకి జ్వరమని పనిలోకి రాలేదు అత్తగారు దగ్గర పాపాయిని వదిలి వెళ్లాలనుకుంది కాని అత్తగారు మామగారు ఊరు వెళ్లారు సాయంత్రానికి గాని రారు అని తెలిసింది తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి సమయానికి శ్రీరామ్ కూడా ఊర్లో లేడు ఏం చేయాలో తోచలేదు స్నేహితురాలు శ్రీలతకు ఫోన్ చేసి ఆ ఒక్కరోజుకి వాళ్ళ ఆయాను పంపించమని అడిగింది ఆయా అందుబాటులో లేదుగాని వాళ్ల డ్రైవర్ తమ్ముడు ఇరవై ఏళ్ల నిరంజన్ అప్పుడప్పుడు తమ బాబును చూసుకుంటాడని కావాలంటే అతన్ని పంపించగలనని చెప్పింది శ్రీలత గత్యంతరం లేని పరిస్థితుల్లో సరే అంది జలజ ఆ పిల్లాడు రాగానే జాగ్రత్తలన్నీ చెప్పి పాపాయని అప్పగించి మధ్య మధ్యలో లోపలికి వెళ్లి పాపాయని చూస్తూ ఉండమని బయట వాచ్మెన్కు చెప్పి అన్యమనస్కంగానే బ్యాంకుకు బయలుదేరింది జలజ దరిత్రీదేవి దంపతులు వెళ్లిన పని పూర్తి కావడంతో వెంటనే వెనుదిరిగారు రాగానే దరిత్రీదేవి ముందు గబగబా వంట పని ముగించి అత్తగారికి భర్తకు వడ్డించి తను ఎంగిలిపడ్డాననిపించి కొత్త ఇంటికి బయలుదేరింది పొద్దున కోడలు ఫోన్ చేసినప్పటి నుంచి ఆమె మనసు మనసులో లేదు ఆయా రాలేదని తనకు లీవ్ పెట్టే పరిస్థితి లేదని జలజ చెప్పడం సమయానికి తను ఊర్లో లేకపోవడం ఆమెను ఆందోళనకు గురిచేశాయి పాపాయి ఎలా ఉందో ఎవరో కొత్త మనిషని చెప్పింది కోడలు ఆలోచిస్తూ వడివడిగా నడుస్తుంది దరిత్రీదేవి గేటు బయట వాచ్మెన్ రాజాసింగ్ స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు తనను చూసి లేచి నిలబడి సెల్యూట్ చేస్తున్న తో పాపాయి పడుకుందా అని అడిగింది ఒక పిల్లగాడొచ్చిండు పాపం చూసుకోడానికి వంట మనిషి ఇప్పుడే ఇంటికెళ్ళింది వడివడిగా తలుపులు తీసుకుని లోపలికి వెళ్లింది దరిత్రీదేవి పాపాయి చిన్నగా గుక్కపట్టి ఏడుస్తున్న శబ్దం చుట్టూ చూసింది ఆ శబ్దం పైగదు నుంచి వస్తుంది బెడ్రూమ్ తలుపులను ఒక్కసారిగా బలంగా తోసింది గొక్కపట్టి ఏడుస్తుంది పాపాయి పాపాయి మీదకు వంగి ఉన్నాడు నిరంజన్ వెనక నుండి నిరంజన్ కాలర్ పట్టి బలంగా లాగింది దరిత్రీదేవి దరిత్రీదేవి రాకను ఏమాత్రం ఊహించనే నిరంజన్ అయోమయంగా లేచి నుంచున్నాడు అప్పటికే లేత పెదవి చిట్లి రక్తం ధారగా ప్రవహిస్తున్న పాపాయిని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది దరిత్రీదేవి వాచ్మెన్ గట్టిగా పిలుస్తున్న దరిత్రీదేవిని ఆందోళనగా అక్కడే ఉన్న ఇనపరాటితో తలపై బలంగా మోది పరుగులఘించుకున్నాడు నిరంజన్ లోపల నుండి అరుపులు వినిపించడంతో ఏం జరిగిందో తెలియక పరిగెత్తుకొచ్చిన వాచ్మెన్ కి చంకన పాపాయితో స్పృహ తప్పి నేలపై పడి ఉన్న దరిత్రీదేవిని చూడగానే జరగరాందేదో జరిగిందని అర్థమైంది వాచ్మెన్ జేబులో నుండి మొబైల్ తీసి వెంటనే జలజకు ఫోన్ చేశాడు హాస్పిటల్లో బెడ్ మీద తలకు కట్టుతో స్పృహ లేకుండా పడుంది దరిద్రీదేవి పక్కనే స్టూల్ మీద కూర్చొని అచేతనంగా ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చెంపకు ఆనించుకుంది జలజ ఆమె కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి తను అత్తయ్య గారిని ఎన్ని మాటలంది లెక్కలేనన్నిసార్లు ఆమె మనసును కష్టపెట్టింది ఈసడించుకుంది జలజకన్నీ గుర్తొచ్చాయి అయినా ఆవిడ తనను పల్లెత్తు మాట అనేవారు కాదు ఎన్ని భూకంపాలు బద్దలయ్యేవో ఆమె హృదయంలో నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయేవారు నదిలా ప్రవహిస్తున్న కల్నీళ్లను తుడుచుకుంటూనే ఉంది జలజ అత్తయ్య గారి గొప్పదనాన్ని గ్రహించడానికి ఒప్పుకోవడానికి ఎప్పుడూ తన అహం అడ్డుపడుతూ ఉండేది తన అహమే తనలోని మనిషితనాన్ని అణిచివేసేది మీరు మా పాలిట దేవత అత్తయ్య రోజు మీరే లేకుంటే అంటున్న జలజలో ఆపుకోలేని దుఃఖం కట్టలు తెంచుకుంది ఒక్కసారిగా తల్లి అన్న మాటలు జలజకు గుర్తొచ్చాయి నువ్వు ఏ జన్మలో ఏ నోము నోచుకున్నావో జలజ దేవతలు దేవతల కుటుంబంలో పడ్డావు ఆ మాట అక్షరాలా నిజం లాంటి మామగారు ఆప్యాయత కురిపించే ఆడపడుచులు జల్లుడియర్ అంటూ తన ప్రేమ జల్లుల్లో తడిపేసే భర్త ఇలాంటి కుటుంబాన్ని పొందటం నిజంగా పూర్వజన్మ సుకృతమే ఎన్నో పూజలు నోములు చేస్తే చేస్తేగాని ఇలాంటి అదృష్టం లభించదు ఎవరికైనా ప్రేమ ఆప్యాయత అనురాగం మంచితనం గ్రహించలేని గుర్తించలేని మూర్ఖత్వం తనదే వీళ్లందర్నీ కాదనుకుని తనకు ఏదో గుర్తింపు అస్తిత్వం లేదని అందరికీ దూరమైంది డాక్టర్ వచ్చి దరిత్రీదేవికి స్పృహ వచ్చిందని ప్రమాదం తప్పిందని చెప్పటంతో అందరి మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది పాపాయి కూడా క్రమక్రమంగా షాప్ నుంచి కోలుకుంటుంది అయినా ఇంకా నిద్రలో ఉలికిపడి ఏడుస్తూనే ఉంది జలజ తల్లి సుశీలమ్మ పాపాయని చూసుకుంటుంది ఆ రోజు దరిత్రీదేవి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు భర్త కొడుకు కూతుళ్లు కోడలు సుశీలమ్మ అందరూ ఆమె దగ్గరే కూర్చుని ఉన్నారు అత్తయ్య గారు మా ఇంటికి వెళ్దామండి అంది జలజ ఆమె మాటలకు అందరూ తల తిప్పి చూశారు ఆశ్చర్యంగా ప్లీజ్ అత్తయ్య గారు మీరు వస్తే పాప తొందరగా కోలుకుంటుంది ఈ విధంగానైనా ఆమెను తన ఇంటికి రప్పించుకోవాలని జలజ ఆశ ఆలోచన దరిత్రిదేవి ఏమీ మాట్లాడకుండా తల తిప్పుకోవటంతో అక్కడ్నుంచి వెళ్లిపోయింది జలజ సోఫాలో పాపాయని నిద్రపుచ్చుతున్న సుశీలమ్మ ఒళ్ళో తలపెట్టుకుని బావురుమంది అమ్మా నువ్వు కూడా నాతో ముభావంగా ఉంటున్నావు నేను చేసింది తప్పే కాదనను బంగారం లాంటి మనసున్న అత్తయ్యగారిని ఎంతగానో క్షోభ పెట్టాను మంచి కుటుంబాన్ని కాదనుకొని ఎండమావిలాంటి ఏకాంతం కోసం పరుగులు తీశాను తప్పు తెలుసుకున్నాను ఇప్పుడు చెప్పమ్మా నేనేం చేస్తే మళ్లీ నా కుటుంబం నాకు దక్కుతుంది ఏం చేస్తే మళ్ళీ మేమంతా ఒక్కటిగా కలిసి ఉండగలం ప్లీజ్ అమ్మా చెప్పు నన్నెంతో ఆప్యాయంగా పాపాయిని ప్రాణంగా చూసుకునే మామగారు అత్తయ్య గారు మామయ్య గారు ఆడపడుచులు వీళ్లంతా నాకు కావాలమ్మా నన్ను ప్రేమానురాగాల్లో ఓలలాడించే నా మునుపటి శ్రీరామ్ నాకు కావాలమ్మా చెప్పమ్మా నేనేం చెయ్యాలి మీరేం చెయ్యమన్నా చేస్తాను కళ్ళు తుడుచుకుంటూ బేలగా ఆర్దంగా అడుగుతున్న జలజను చూసి సుశీలమ్మ కడుపు తరుక్కుపోయింది కూతురులో వచ్చిన మార్పు ఆ మార్పును ప్రతిబింబించే ఆమెలోని ఆవేదన చూశాక సుశీలమ్మలోని తల్లి మనసు తల్లడిల్లిపోయింది సుశీలమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి కూతురు తలను ప్రేమగా నిమిరి దగ్గరకు తీసుకుంది స్వయంగా నువ్వే వెళ్లి మామగారిని ముఖ్యంగా మీ అత్తగారి పాదాలను పశ్చాత్తాపం నిండిన నీ కన్నీళ్లతో కడిగి క్షమించమని అడుగు సుశీలమ్మ మాటలు పూర్తి కాకుండానే అప్పుడైనా అత్తయ్య గారు వస్తారంటావా అమ్మా కన్నీళ్లతో మెరుస్తున్న జలజ కళ్లల్లో ఆశ కొట్టొచ్చినట్టు కనిపించింది తప్పకుండా ఎందుకంటే కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే గొప్ప స్వభావం సంస్కారం కలిగిన మహోన్నత వ్యక్తి దరిద్రీదేవి ఈ కోవకు చెందిన వాళ్లకు కోపతాపాలు ఈర్షాసూయలు ప్రకోదాలను జయించే శక్తి సామర్థ్యాలుంటాయి వీళ్లు ఆత్మీయానుబంధాలతో అల్లుకునే కుటుంబాలకు మూల స్తంభాలుగా ఉంటారు ఈ ఆధునిక కృత్రిమ యాంత్రిక జీవనంలో దరిత్రీదేవి లాంటి వాళ్లు ఇంటికొక్కరుంటే చాలు చిన్న చిన్న కారణాలకే విచ్ఛిన్నమవుతున్న ఈనాటి కుటుంబాలకు మంచి రోజులొచ్చినట్టే ధ్వంసం అవుతున్న రాగానుబంధాలను పునరుద్ధరించేది దరిత్రీదేవి లాంటి వాళ్లే ఎప్పుడూ అలవే కాని ఓర్పు నేర్పులతో కుటుంబాల్లో ఆనందాల హరవిల్లు విరబూయడానికి ఆలంబనగా నిలుస్తారు మెరుస్తున్న కళ్లతో చెబుతున్న సుశీలమ్మ ఒక్క క్షణం ఆగి కూతురి కళ్లల్లోకి చూశారు జలజ కళ్ళు ఆశగా మెరిశాయి నాకర్థమైందమ్మా నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకుంటాను అత్తయ్యగారిని ఎలా ఒప్పించాలో నాకు తెలిసింది ఇప్పుడే వెళ్ళి దగ్గరుండి అత్తయ్య గారు వాళ్లందరినీ మన ఇంటికి తీసుకొస్తాను దృఢంగా నిశ్చయంగా అంటూ కారుతాళాలు తీసుకుని వడివడిగా బయటకు నడుస్తున్న కూతురును తృప్తిగా చూశారు సుశీలమ్మ ఇదండి ఈ రోజు కథ ఈ కథ గురించిన మీ విలువైన స్పందనను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి